లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. టుడేస్ అవర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ పిన్ హోల్ కెమెరా. Formation of image by a pinhole camera. Pinhole camera is an equipment that form an image of an object, an inverted image of an object. This is the basis of mirrors, concave and convex mirrors. Concave, convex mirrors cheppaboye mundu వాటికి బేస్ అయినటువంటి ఇమేజ్, కాన్క్వేవ్ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అదంతా తర్వాత నేర్చుకోబోయే ముందు మనకి ఇక్కడ పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది ఒకసారి అండర్స్టాండ్ అయితే కాన్క్వేవ్ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దానికోసం ఇది ఒక పిన్ హోల్ కెమెరా. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టాము, ఒక క్యాండిల్ని పెట్టాము. ఇది పిన్ హోల్ కెమెరా. పిన్ హోల్ కెమెరా ఎలా ఉంటుందంటే ఒక రెండు చెక్కతో కానీ వుడెన్తో కానీ, వుడెన్ బ్లాక్స్ కానీ లేదా ఒక పైపులతో కానీ చేసినటువంటి ఒక ఆపరేటర్స్. దిస్ ఇస్ ద పిన్ హోల్ కెమెరా. ఇక్కడ ఒక వుడెన్ బ్లాక్ ఉంటుంది, ఒక దానికన్నా చిన్న వుడెన్ హ్యాలో వుడెన్ పీస్, లోపల హ్యాలోగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇంకొక హ్యాలో వుడెన్ పీస్, దీనికన్నా సైజ్ తక్కువగా ఉండేటటువంటి హ్యాలో వుడెన్ పీస్ ఉంటుంది. అదేవిధంగా పెద్ద వుడెన్ పీస్కి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, చాలా చిన్న హోల్ ఉంటుంది. దిస్ ఈజ్ ఏ పిన్ హోల్. అదేవిధంగా ఈ చిన్న హ్యాలో రెక్టాంగులర్ బాక్స్కి ఈ చివర ఒక పారదర్శకమైన, పాక్షిక పారదర్శకం అని చెప్తాం, అలాంటి గ్లాస్ని ఉంచుతారు. ఇలా పాక్షిక పారదర్శకమైనటువంటి గ్లాస్ని ఉంచినప్పుడు ఎప్పుడైతే మనము ఇటువైపు ఒక హోల్ ఐపీస్ మనం కంటితో చూడడానికి గ్యాప్ ఉంటుంది, ఇటువైపు ఒక పార్షియల్లీ లైట్ పార్షియల్గా దీంట్ లోపలికి వెళుతూ ఉంటుంది పూర్తిగా వెళ్లకుండా, అలాంటి గ్లాస్ నొక్కుతో అమరుస్తారు. ఇది పిన్ హోల్ కెమెరా. ఇది దీంట్లో సరిగ్గా సెట్ అవుతుంది. మనం ఇటువైపు నుంచి చూస్తూ ఉంటాం ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ని. ఇక్కడ ఇటువైపు ఎక్కడో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఈ ఆబ్జెక్ట్ నుంచి లైట్ వచ్చి ఈ పిన్ హోల్ కెమెరా, ఈ పిన్ హోల్ గుండా, ఈ చిన్న హోల్ గుండా ఆబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి లైట్ రేసు ఈ చిన్న హోల్ గుండా పడి ఈ స్క్రీన్ లాంటి పార్షియల్గా లైట్ పడేటటువంటి, పాస్ అయ్యేటటువంటి ఈ గ్లాస్ ఏదైతే ఉందో అది స్క్రీన్ లాగా యూజ్ అవుతుంది. ఈ స్క్రీన్ పైన మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫామ్ అయ్యేటటువంటి ఇమేజ్ కొంచెం పెద్దగా ఫామ్ అవుతుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది ఏంటి ఒకసారి మనం బోర్డు మీద చూద్దాం. దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నుంచి సమ్ లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ పాసింగ్ త్రూ ఏ పిన్ హోల్. ఇక్కడ ఒక చిన్న పిన్ హోల్ ఉంది, ఈ పిన్ హోల్ గుండా, ఇక్కడ పిన్ హోల్ గుండా పాస్ అవుతున్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఆబ్జెక్ట్గా మనం పూర్తి క్యాండిల్ కాకుండా క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మాత్రమే తీసుకుందాం. క్యాండిల్ ఫ్లేమ్ ఎలా ఉంటుంది, ఇలా పైన వైపు ఏమో సన్నగా ఉంటుంది, కింద వైపు ఏమో కొంచెం లావుగా ఉంటుంది. క్యాండిల్ ఫ్లేమ్ ఆ రెండు సైడ్లో సన్నగా ఉండేటటువంటి పార్ట్ నుంచి ఒక 2 లైట్ రేస్ వస్తున్నాయి. పిన్ హోల్ కెమెరాలో గుండా ఎంటర్ అవ్వగానే, అవి కొంచెం ఇలా వచ్చి ఇక్కడ పడుతున్నాయి. అదేవిధంగా ఈ క్యాండిల్ ఫ్లేమ్ యొక్క కింది సైడ్లో ఉన్నటువంటి పార్ట్ నుంచి ఒక 2 రేస్ వచ్చి ఈ పై సైడ్న పడుతున్నాయి. ఓకేనా, ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, క్యాండిల్ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ ఫామ్ అవుతుంది. అది కూడా బిగ్ సైజ్లో మరియు ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ పిన్ హోల్ అనేది కీగా యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ పిన్ హోల్ అనేది ఒక
మిర్రర్ లాగా యూజ్ అవుతుంది. మిర్రర్ చేసేటటువంటి పనిని పిన్ హోల్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ పైన మనకి ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఆబ్జెక్ట్కి మిర్రర్కి ఇమేజ్. దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ మిర్రర్. దిస్ పిన్ హోల్ ఈజ్ మిర్రర్. ఈ పిన్ హోల్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఎ మిర్రర్ అండ్ హియర్ ద ఇమేజ్ ఈజ్ ఫామ్. సో ఇక్కడ మనకు తెలిసిందే ఆబ్జెక్ట్ మిర్రరు ఇమేజ్. ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ అనేది స్క్రీన్ మీద ఫామ్ అవ్వడం, మధ్యలో మిర్రర్ ఉంటుంది. ఈ పిన్ హోల్ కెమెరాలో ఏ విధంగా అయితే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మరియు బిగ్ సైజ్ ఇమేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో అలాగే మనకి దానికి కంటిన్యూషన్, దానికి ఎక్స్టెన్షనే మనము చాప్టర్లో చూసేటటువంటి కాన్క్వేవ్ మరియు కాన్వెక్స్ మిర్రర్స్ పైన ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ బై కాన్క్వేవ్ అండ్ కాన్వెక్స్ లెన్సెస్. ఈ కాన్క్వేవ్ కాన్వెక్స్ లెన్సెస్లో ఇమేజ్ ఫామ్ అవడానికి ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి చిన్న టాపిక్ పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మనం నేర్చుకుంటే, కాన్క్వేవ్ మరియు కాన్వెక్స్ మిర్రర్స్ పైన ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం నేర్చుకుంటాం. అదేవిధంగా తర్వాత లెసన్లో వచ్చేటటువంటి లెన్సెస్ నుంచి కూడా ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా మనం నేర్చుకుంటాం. మొత్తం మీద లైట్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఇమేజెస్ బై యూజింగ్ కాన్క్వేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది నేర్చుకోబోయే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ థింగ్, ఈ పిన్ హోల్ కెమెరా గుండా ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మీకు అర్థమైతే నెక్స్ట్ వచ్చేటటువంటి కాన్క్వేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ లెన్సెస్ నుంచి ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది అర్థమవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై పిన్ హోల్ కెమెరా. ఈ పిన్ హోల్ కెమెరా ఇలా ఉంటుంది, మీకు ఇందాక చెప్పాను మీకు, ఇలా హ్యాలో ఉంటుంది. ఇక్కడ ఇది స్క్రీన్, ఇదేమో పిన్, దిస్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ మిర్రర్ ఆర్ లెన్స్. ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ని, దూరంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్, మనకి ఇక్కడ ఇమేజ్ చూసేటప్పుడు ఈ చిన్న రెక్టాంగులర్ ఏదైతే ఉందో అది ముందుకి వెనక్కి కొంచెం జరుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫోకల్ పాయింట్ దగ్గర, కరెక్ట్గా ఫోకల్ పాయింట్ దగ్గర ఈ మిర్రర్ లాగా పనిచేసేటటువంటి పిన్ హోల్ కెమెరా నుంచి కరెక్ట్గా ఆ పిన్ హోల్ కెమెరా లాగా వర్క్ చేసేటటువంటి ఆ కాన్క్వేవ్ మిర్రర్ లాగా వర్క్ చేసేటటువంటి పిన్ హోల్ కెమెరా యొక్క ఫోకల్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ముందుకి వెనక్కి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైతే కరెక్ట్ అయినటువంటి ఇమేజ్, స్పష్టమైనటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందో అది దాని యొక్క ఫోకల్ పాయింట్గా చెప్తాము. ఇది మొత్తం కూడా కాన్క్వేవ్ కాన్వెక్స్ లెన్స్ల యొక్క ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు మనం ఫోకల్ పాయింట్ దగ్గర, రకరకాల పాయింట్స్ దగ్గర ఇమేజెస్ ఎలా ఫామ్ అవుతాయో దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి ఈ పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫార్మేషన్ ఆఫ్ పిన్ హోల్ కెమెరా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.